సభా అధ్యక్షులు అందరూ సికింద్రాబాద్ సభా అధ్యక్షులు మంత్రివర్యులు మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు పెద్దలు గౌరవనీయులు తండ్రి సమానులు డాక్టర్ కె కేశవరావు గారు హోంమంత్రివర్యులు మహిమదలి గారు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు నాయన నరసింహారెడ్డి గారు సహచర శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు కార్పొరేటర్స్ ఇక్కడ విచ్చేసినటువంటి ఈరోజు తెలంగాణలో రెండోసారి తెలంగాణ జెండా రెపరెపలాడించినటువంటి తెలంగాణ టీఆర్ఎస్ సైనికులు ఆ సైనికులని ముందుండి నేనున్నానని నడిపించినటువంటి మనందరి ప్రియతమ యువ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఇప్పుడే చాలా వక్తలు మాట్లాడారు కాబట్టి మనందరికి తెలియని కాదు హైదరాబాద్ సిటీ ఒక కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ సిటీ తెలంగాణ రాకముందు ఏ రకంగా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని రకాల అభివృద్ధి జరిగిందో మనందరం చూస్తూ ఉన్నాం ఈరోజు హైదరాబాద్ సిటీని ఒక విశ్వనగరంగా చేయాలని అదేవిధంగా టూ టైర్ సిటీస్ అన్నిటికీ కూడా ఎంఎండిసిస్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆ ఆలోచనను ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఆలోచనతోని తారక రామారావు గారు ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఎవరైతే మల్టీనేషనల్ కంపెనీసు అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు మీ అందరికీ మేమున్నాము మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ 15 డేస్ లోపల మీకు ఆ పర్మిషన్ రాకపోతే దట్ ఈజ్ డీమ్ టు బి శాంక్షన్ అన్నటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ఘనత కేటీఆర్ రామారావు గారు దక్కిందని మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఈరోజు రోడ్ నంబర్ 10లో ఉన్నటువంటి రోడ్డు ఏదైతే సీసీ రోడ్ అయ్యడం జరిగిందో అదే రకంగా అన్ని రోడ్లు చేయాలన్నటువంటి ఆలోచన కూడా మరి రామారావు గారికి ఉంది ఈరోజు ఇప్పుడే చెప్పారు సాయి చరణ్ గారు చెప్పినట్టుగా పక్కనున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక పప్పు పుడితే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఒక పులి పుట్టాడని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాడు వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది నాకు ఈరోజు జైరాబాద్లో ఉన్నటువంటి బిలాల్పూర్లో నా దోస్తు నాతో చిన్నప్పుడు చదువుకున్నాడు వెంకటరెడ్డి అని ఆయన ఫోన్ చేశాడు కొయ్యూరు పక్కనే ఉంటుంది నేను చాలాసార్లు చదువుకున్నటువంటి రోజుల్లో వెళ్ళాం వెంకటరెడ్డి ఫోన్ చేశాడు అన్న రామారావు గారు ఎందుకు ఇంత ఎండలో తిరుగుతున్నారు అన్నారు తిరగాల కదయా మరి 16 నియోజకవర్గాల్లో జెండా ఎగరేసి అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీ సీఎం అమారా పీఎం అమారా అన్నటువంటి నినాదంతో పోతున్నామని చెప్పినప్పుడు అన్న ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేసుకున్నారు రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు నిర్ణయించేశారు రామారావు గారు నాయకత్వం కావాలని కేసీఆర్ గారి నాయకత్వం రావాలని యువ నాయకుడు ఏదైతే కష్టపడుతుందో ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఉన్నారు రాబోయే రోజుల్లో మళ్ళీ ఒకసారి ఈ 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక మేయర్తో గెలవబోతున్నారనే విషయాన్ని ప్రజలే చెప్తా ఉన్నారు ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ సంబంధించి సికింద్రాబాద్ పార్లమెంట్ విషయంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పటికే ముసుగులో గుద్దులాట నడుస్తూ ఉంది ఏం చేయాలన్న పరిస్థితిలో ఉన్నారు నిలబడితే పరిస్థితి ఏంది కాంగ్రెస్ ఇంకా కొద్ది రోజుల తర్వాత మా రామారావు గారి దయ వల్ల గాంధీ భవన్లో కేవలం అటెండర్లు కూడా మిలుగుతారో మిలుగరో నాకైతే తెలియదు కానీ తప్పకుండా సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కేవలం ఖైరతాబాదే కాదు సికింద్రాబాద్ నియోజకవర్గం మొన్న రామారావు గారిది ఒక మీటింగ్ చూశాను మెదక్లో మాకు పోటీ కరీంనగరు మెదక్ అని చెప్పారు పోటీ అక్కడ కాదు సికింద్రాబాద్లో ఉంది సికింద్రాబాద్లో అత్యధిక మేయర్తో ఓట్లు ఇచ్చి భారతదేశ చరిత్రలో మళ్ళీ రాబోయే రోజుల్లో సికింద్రాబాద్లో ఎవరైనా నిలబడాలంటే తాతమ్మలు యాది రావాలని సందర్భంగా మనవి చేసుకుంటూ అదేవిధంగా రామారావు గారి నాయకత్వంలో ఏ కార్యక్రమం ఇచ్చినా మీ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నిజంగా మాకు గర్వంగా ఉంది మీరు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలో తీసుకొని డబుల్ బెడ్రూమ్ విషయంలో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు నేను గర్వంగా చెప్పగలుగుతాను కేటీ రామారావు గారిని నేను దృష్టికి తీసుకెళ్లాను నా నియోజకవర్గంలోనే సుమారు 20,000 ఇళ్ళు కట్టేటువంటి ప్రభుత్వ స్థలం ఉంది
మీరు ఆ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టండి. అలాగ మీరు చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో 2 లక్షల ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు, 24 గంటలు ఇచ్చేటువంటి కరెంట్ కానీ, మంచినీటి సరఫరా విషయంలో కానీ, ఆసరా పింఛన్ల విషయంలోనే కానీ, ఇవన్నీ మాత్రము తప్పకుండా ఒక మ్యాండేటరీగా, అంటే ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతగా పనిచేస్తుంది. మీరు రేపే రాబోయేటువంటి అభ్యర్థులు అయోమయ పరిస్థితిలో ఉండి నేను అనువా అని మనం చూశాం. నిన్న మొన్నటి వరకు పెద్ద పెద్ద మాట్లాడినటువంటి నిజామాబాద్ మాజీ ఎంపీ గారు మధు యాస్కి గారు భువనగిరి పారిపోయాడు, ఇంకొక ఎంపీ ఇంకొక దిక్కు పారిపోతుండు. అంటే అలా తెలిసిపోయింది ఆ నియోజకవర్గాల ప్రజల ఆదరణ లేదు అని, ప్రజల యొక్క ఆదరణ పూర్తిగా కోల్పోయారు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ విశ్వసనీయత లేదు. ఈరోజు ఒక విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు కడుపులో ఒక పులిబుడ్డ పుట్టాడు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి యువకులంతా కూడా మీ నాయకత్వంలో పనిచేసి రాబోయే రోజుల్లో మరి టీఆర్ఎస్ జెండాని హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎగిరేసి 16 నియోజకవర్గాల్లో మీ నాయకత్వంలో మీ గౌరవాన్ని పెంపొంచే విధంగా మీరు ఏం నినాదం వ్యతిస్తున్నారు. మరి అదే కారు 16, మరి అదేవిధంగా పార్లమెంట్ అని, అదేవిధంగా సీఎం బి హమారా హై పిఎం బి హమారా అని ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ నాయకత్వాన్ని బలపరచడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.